కథలు ఆశ్రమ ధర్మం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా సమాజంలో ప్రజాపాలకులైన రాజులకుండే గౌరవ మర్యాదలు వేదాంతులకు తత్వజ్ఞులకు సన్యాసులకు ఉండడం నీకు తెలియని విషయం కాదు కానీ సమాజ క్షేమాభివృద్ధుల పట్ల వాళ్ల ఆలోచనలు అంచనాలు భిన్నంగా ఉండడమే కాక ఒక్కొక్కసారి పరస్పర విరుద్ధంగా ఉండడం కూడా జరుగుతుంది ఈ అర్ధరాత్రి వేళ ఎంతో శ్రమపడి కూడిన ఈ పనికి నిన్ను పురికొల్పినవాడు వాళ్లలో ఎవరై ఉంటారన్న అనుమానం నాకు కలుగుతున్నది శ్రమ తెలియకుండా ఉండేందుకు నీకు సహజానందుడనే తత్వజ్ఞుడి కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు పూర్వం దేశంలోని ముఖ్య నగరాలలో ఒకటైన రాజగిరికి వెలుపల సహజానందుడనే పండితుడు ఆశ్రమం నిర్మించుకొని శిష్యులకు తత్వ వేదాంత శాస్త్రాలు బోధిస్తూ ఉండేవాడు ఆయన ఎనభై ఏళ్ల పండు ముదుసలి ఆశ్రమవాసి కాకపూర్వం ఆయన దేశ రాజకుటుంబీకులకు విద్యా బోధనలో ముఖ్య ఉపాధ్యాయుడిగా ఉండేవాడు దేశ ప్రజలందరికీ ఆయన పట్ల ఎంతో భక్తి విశ్వాసాలు ఉండేవి ప్రాకారపురం ప్రవాళదేశ రాజధాని నగరం రాజు నందికేశ్వరుడు సమర్థుడైన పరిపాలకుడు ఆయన తన రాజ్యంలోని ముఖ్య నగరాలన్నిటికీ యోగ్యులు శక్తిమంతులు అయిన వారిని ప్రధాన అధికారులుగా నియమించేవాడు ఒకసారి రాజగిరి నగరాధికారిని గురించి నందికేశ్వరుడికి కొన్ని ఫిర్యాదులు అందినాయి ఆ నగర ముఖ్య అధికారి అసమర్థుడని నగరం దాని చుట్టుపక్కల తీవ్రమైన అరాజక పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజలు రాజుకు విన్నవించుకున్నారు అక్కడ జరుగుతున్న అన్యాయాలకు అక్రమాలకు కారకుడు దుర్జయుడనేవాడు వాడు మహారాణికి ప్రీతిపాత్రుడైన బంధుకోటిలో ఒకడు కావడంతో నగరాధికారికి అతన్ని అదుపులో పెట్టడం సాధ్యం కాలేదు పైగా దుర్జయుడు ఎంతకాలంగానూ తానే నగరపాలకుడు కావాలన్న ప్రయత్నంలో ఉన్నాడు రాణిగారి బంధువైన దుర్జయుడి ఆగడాలను గురించి రాజుకు చెప్పడం చిక్కులకు కారణమవుతుందేమో అని భావించిన మంత్రి ఒకనాడు రాజుతో మహారాజా రాజగిరికి మరొక కొత్త అధికారిని పంపడం అవసరంగా కనపడుతున్నది అందుకు అన్ని విధాలా సమర్థుడైన యువకుడు ప్రతాపుడనేవాడు మన ఆస్థానంలోనే ఉన్నాడు అతన్ని పంపమని సెలవ అని మంత్రి అడిగాడు రాజు అందుకు అంగీకరించాడు మంత్రి ఆనాడే ప్రతాపుణ్ణి పిలిపించి రాజుగారు అతన్ని రాజగిరి ప్రధాన అధికారిగా నియమించాడని వెంటనే బయలుదేరిపోవలసిందని చెప్పాడు ప్రతాపుడికి మంత్రి పట్ల ఎంతో భక్తి విశ్వాసాలున్నాయి అయినా ఈ నియామకం అతడికి చాలా బాధ కలిగించింది తనలాంటి సమర్థుడైన వాణ్ణి రాజధాని నుంచి తప్పించి దూరంగా పంపేందుకు మంత్రి అసూయకొద్దీ ఇలా చేశాడని అపోహపడ్డాడు పైగా తను పుట్టి పెరిగిన పరిసరాలను వదిలి దూరంగా పోవలసి రావడం అతనిలో నిరాశ నిస్పృహలకు కారణమైంది అయినా రాజాజ్ఞ గనక తప్పదు ప్రతాపుడు అయిష్టంగానే రాజగిరికి బయలుదేరాడు అతడున్న రథానికి ముందు వెనక పది మంది గుర్రపు రౌతులు సాయుధులై కదిలారు ఒకనాటి ఉదయం వేళ రథం రాజగిరిని సమీపిస్తూ ఉండగా ప్రతాపుడికి చెట్ల కింద తన ప్రధాన శిష్యుడైన చిన్మయుడితో ఏదో చర్చిస్తున్న సహజానందుడు కనిపించాడు బ్రహ్మతేజస్సు ఉట్టిపడుతున్న ఆయన రూపం ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణం చూస్తూనే ప్రతాపుడిలో వైరాగ్యం మొలకెత్తింది ప్రతాపుడు రథం దిగి ఆశ్రమంలో ప్రవేశించాడు దూరాన్నించి నుంచి ఇది చూసిన సహజానందుడు శిష్యుడితో అతన్ని సమీపించాడు ప్రతాపుడు సహజానందుడికి మోకరెళ్ళి స్వామి నా పేరు ప్రతాపుడు మన రాజధాని ప్రాకారపురం నుంచి వస్తున్నాను మహారాజు నన్ను రాజగిరి పట్టణానికి పాలకుడుగా నియమించారు పదవి స్వీకరించే ముందుగా తమ దర్శనం కావడం నా అదృష్టం ఈ ఆశ్రమం ఇక్కడి ప్రశాంత వాతావరణం వీటన్నిటినీ మించి తమ సాన్నిధ్యం ఇవన్నీ చూశాక ఇక నాకెలాంటి పదవులు నిర్వహించాలని లేదు తమరు అంగీకరిస్తే తమ శిష్యులలో ఒకడుగా ఇక్కడే ఉండిపోవాలని ఉన్నది అని ప్రతాపుడన్నాడు సహజానందుడు ఓ క్షణకాలం ప్రతాపుడికేసి పరీక్షగా చూసి తర్వాత కోపంగా నేను సర్వసంగ పరిత్యాగినైన సన్యాసిని కాను లోక వ్యవహారాల పట్ల ఆసక్తితో న్యాయాన్యాయ ధర్మాధర్మాలను గురించి చర్చించే తాత్వికుణ్ణి నిన్ను గురించి నాకు సర్వం తెలుసు ఇంత చిన్న వయస్సులో అంత వైరాగ్యం చూపించవలసిన అవసరం లేదు నిన్ను నేను శిష్యుడిగా స్వీకరించను అని అన్నాడు ప్రతాపుడు సహజానందుడికి నమస్కారం చేసి మారు మాట్లాడకుండా రథమెక్కి వెళ్ళిపోయాడు కొద్దిసేపటి తర్వాత కొందరు అనుచరులు వెంటరాగా దుర్జయుడు పల్లకీలో వచ్చి ఆశ్రమం ముందు దిగుతూనే సహజానందుడికి పాదాభివందనం చేసి స్వామి ఈ వేసవిలో తమకు సదుపాయంగా ఉంటుందని ఆశ్రమం తోటలో పాలరాతి మంటపం కట్టేందుకు పనివాళ్లను పంపాను కానీ తమరు వద్దన్నారట తమకు ఈపాటి సేవ చేసుకునేందుకు కూడా నేను అర్హుణ్ణి కానా అని దుర్జయుడు వినయంగా అన్నాడు సహజానందుడు మందహాసం చేస్తూ నీ సేవల అటుంచి పాలరాళ్లతోనూ పట్టుపరుపులతోనూ నాబోటి పండితులకు బద్ధవైరమన్న సంగతి నీకు తెలియంది కదా నాకు సేవ చేయడమే అంత ముఖ్యమని నువ్వనుకుంటే ఆశ్రమంలో ఎందుకు ఉండిపోకూడదు అని అడిగాడు ఈ ప్రశ్నకు దుర్జయుడు గతుక్కుమని గురుదేవ నేను నగరంలో ఎన్నో వ్యవహారాలతో తలమునకలవుతున్నవాడిని అయినా తమను సదా మనసులో ధ్యానిస్తూనే ఉన్నాను అటువంటప్పుడు ఆశ్రమంలోనే ఉండవలసిన అవసరమేమున్నది అని దుర్జయుడన్నాడు ఈ జవాబుకు సహజానందుడు కోపంగా దుర్జయ నేను కోరి నిన్ను ఆశ్రమంలో మా మధ్య ఉండమని ఎన్నోసార్లు ఆహ్వానించాను అయినా ఎందుకనో నువ్వు సందేహిస్తున్నావు దీన్ని బట్టి నీకు నా పట్ల త్రికరణశుద్ధిగా గురుభావం లేదని తేలిపోతున్నది ఏదో స్వలాభమాశించే నాపై భక్తి గౌరవాలు నటిస్తున్నావన్న అనుమానం కూడా నాకు కలుగుతున్నది కనీసం ఒక్క ఆరు మాసాల కాలం పాటైనా ఆశ్రమంలో ఎందుకు ఉండిపోకూడదు అని అన్నాడు ఎన్నడూ సహజానందుడు కోపగించుకోవడం ఎరగని దుర్జయుడు ఆయన మాటలకు వణికిపోతూ నేను ఆశ్రమవాసం స్వీకరించాలన్నదే గురువాజ్ఞ అయితే ఈ క్షణం నుంచే ఇక్కడ ఉండిపోతాను అని అన్నాడు సహజానందుడు తృప్తిగా తలాడించాడు కాని ఆయన ప్రధాన శిష్యుడు చిన్మయుడికి మాత్రం తన గురువుగారికి మతి చాంచల్యం కలిగిందా అన్న అనుమానం వచ్చి ఆయన కేసి తేరిపారచూశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సహజానందుణ్ణి గురించి చిన్మయుడికి కలిగిన అనుమానం లాంటిదే నాకు కలుగుతున్నది ఆశ్రమవాసం తనకు తానే కోరిన ప్రతాపుణ్ణి అనర్హుడి కింద జమకట్టి కోపగించుకొని పంపివేయడం ఆశ్చర్యంగా లేదా అదే సమయంలో రాజగిరి నగరంలో పరమ దుష్టుడని పేరు మోసిన దుర్జయుణ్ణి ఆశ్రమంలో తనకు శిష్యుడిగా ఉండమని ఆహ్వానించడం వింతగా లేదా సహజానందుడి ఈ వింత ప్రవర్తనకు కారణమేమిటి ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు సహజానందుడి ప్రవర్తనను గురించి ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు ఆయన పండితుడిగా తత్వజ్ఞుడిగా సమాజం పట్ల తన బాధ్యత ఎరిగినవాడు రాజు నందికేశ్వరుడు అరాచక స్థితిలో ఉన్న రాజుగారికి పాలకుడిగా ప్రతాపుణ్ణి నియమించాడని వినగానే ఆ యువకుడు కడు సమర్థుడని సహజానందుడు గుర్తించాడు అలాంటి వాళ్ల స్థానం ఆశ్రమాల్లో కాదు ప్రజల మధ్య ఇక దుర్జయుడి సంగతి నగరంలోని స్థితికంతకు అతడే కారకుడు తాను మహారాణి బంధువునన్న గర్వంతో ఉన్నవాడు అలాంటి వాణ్ణి కనీసం ఆరు నెలల పాటైనా తన ఆశ్రమంలో ఉంచగలిగితే ఈ లోపల ప్రతాపుడికి అతడి సహచరులని కఠినంగా శిక్షించే అవకాశం కలుగుతుంది ఆ తర్వాత దుర్జయుడు ఆశ్రమం వదిలినా సహచరులు లేని ఒంటరి వాడవుతాడు అప్పుడతన్ని అదుపులో పెట్టడం ప్రతాపుడి వంటి సమర్థుడైన పాలకుడికి ఏమంత కష్టం కాదు సహజానందుడు ఇలా ఆలోచించే ప్రతాపుడు దుర్జయుల పట్ల భిన్నంగా ప్రవర్తించాడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు బేతాళ కథలు తోడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల అతి కఠినమైన శ్రమను సహించే శక్తి చూస్తుంటే మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను కానీ ఒంటరిగా అన్ని కార్యాలు సాధించటానికి అవి అక్కరకు రావు తోడుగా ఉండి సాయపడగలవాళ్లు కూడా ఎంతో అవసరం ఇందుకు ఉదాహరణగా నీకు లవంగ దేశం వాడైన మహాసారుడనే యువ వైద్యుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు పూర్వం లవంగ దేశంలో మూలికావనం అనే పెద్ద అరణ్యమున్నది అందులో అద్భుతమైన ఎన్నో మూలికలు ఉండేవి ఆ అరణ్యం కారణంగానే లవంగ దేశం సుభిక్షంగా ఉన్నదని పెద్దలు చెప్పేవారు అయితే ఒక సంవత్సరం దేశంలో కాటకం ఏర్పడింది ఎక్కడా వానలు లేవు అందు కారణం త్వరలోనే తెలిసింది వనం క్రమక్రమంగా పలచబడిపోతున్నది పల్లెవాసులు అరణ్యంలోని చెట్లను నరికి వంటచెరుకుగా ఉపయోగిస్తున్నారు వృక్ష సంపద క్షీణించడంతో వానలు సరిగ్గా కురవడం లేదు ఈ సంగతి తెలియగానే లవంగ దేశపు రాజు మూలికావనం రక్షణకు సైనికుల్ని కాపలాపెట్టి తన అనుమతి లేకుండా ఎవ్వరూ అందులో ప్రవేశించరాదని శాసనం చేశాడు రాజధాని నగరంలో మహాసారుడనే యువ వైద్యుడున్నాడు అతడు పిన్న వయస్సులోనే మానవ శరీర శాస్త్రాన్ని వైద్యశాస్త్రాన్ని ఆకలింపు చేసుకుని గొప్ప వైద్యుడిగా పేరు పొందాడు నగరంలోని కాకలు తీరిన వైద్యులందరికీ అతడంటే చెప్పరానంత అసూయ అతన్ని ఎలా దెబ్బతీయడమా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా మూలికావనం మీద రాజుగారి ఆంక్ష వచ్చింది మహాసారుడు తన వైద్యానికి పూర్తిగా వనం పైనే ఆధారపడ్డాడు అందులో అతడు వైద్యానికి పనికి వచ్చే ఎన్నో కొత్త మూలికలు కనుగొన్నాడు మహాసారుడు వైద్యులందరినీ కలుసుకొని సమస్య వివరించి మూలికావన ప్రవేశానికి అనుమతి ఇప్పించాలని రాజును వేడుకున్నాడు ఇందుకు వైద్యులెవరూ ఒప్పుకోలేదు బాగా ఆలోచించిన మీదట మహాసారుడు తానొక్కడే వెళ్ళి రాజును కలుసుకుందామన్న నిర్ణయానికి వచ్చాడు కానీ తండ్రి అతన్ని వారిస్తూ నాయన కార్యసాధకుడెన్నడూ ఒంటరిగా పోరాదు పని సానుకూలం కావాలంటే తోడు ఉండాలి అలాంటి సరైన తోడును ఎన్నుకోవడంలోనే నీ ప్రజ్ఞ ఉంటుంది అని అన్నాడు నాన్న నీ మాట కాదనను కానీ సరైన తోడును ఎన్నుకునే ప్రజ్ఞ నాకు లేదు మీరు ఎవరి పేరు చెబితే వారిని తీసుకుని వెళ్ళి రాజును కలుసుకుంటాను అని మహాసారుడన్నాడు మహాసారుడి తండ్రి కుసంకుడి పేరు సూచించాడు కుశంకుడు లవంగరాజుకు సవతి తమ్ముడు అతగాడు దుర్బుద్ధుల పుట్ట సవతి తల్లి ఇంకా జీవించి ఉండడం వల్ల వంశ గౌరవాన్ని వీధిపాలు చేయడం ఇష్టం లేక రాజు అతన్ని సహిస్తున్నాడు ఈ సంగతి అందరికీ తెలిసిందే అయినా మహాసారుడి తండ్రి కొడుకుతో ఒకసారి ఆ కుసంకుడికి ప్రమాదకరమైన జబ్బు చేస్తే నువ్వు నయం చేశావు రాజుగారు అతడి మాట కాదనడు అని అన్నాడు మహాసారుడు కుసంకుణ్ణి వెంటబెట్టుకుపోయి రాజదర్శనం చేశాడు తన సవతి తమ్ముణ్ణి చూస్తూనే రాజు ఇబ్బందిగా మొహం పెట్టాడు కుసంకుడు మహాసారుణ్ణి గురించి రాజుకు చెప్పి మళ్ళీ మళ్ళీ నేను మీ దగ్గరికి రానవసరం లేకుండా ఈ మహావైద్యుడికి మూలికావనం ప్రవేశించేందుకు అనుమతి పత్రం ఇప్పించండి అని అన్నాడు రాజు మారు మాట్లాడకుండా అనుమతి పత్రాన్ని మహాసారుడికి ఇప్పించాడు మహాసారుడు ఇంటికి వెళ్ళి తండ్రి సలహాను ఎంతగానో మెచ్చుకున్నాడు రాజధానిలోని ఇతర వైద్యులు మహాసారుడి పీడ వదిలించుకోవడం ఎలానా అని ఆలోచించి ఒక ఉపాయం పన్నారు రాజ్యం పొలిమేరల్లో ఉన్న ఒక కుగ్రామంలో భయంకరమైన అంటువ్యాధి ప్రబలిందని దాన్ని కుదర్చగల సామర్థ్యం ఒక్క మహాసారుడికే ఉన్నది గనక ఆయన్ని అక్కడికి పంపవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నట్టు ఒక దొంగలేఖ తయారు చేసి దాన్ని రాజుగారికి చేరేలా చేశారు రాజు ఆ వివరాలన్నీ మహాసారుడికి పంపి తక్షణం ఆ గ్రామానికి వెళ్లవలసిందిగా ఉత్తర్వు జారీ చేశాడు ఆ సమయంలో నగరంలోని ప్రముఖులెందరూ మహాసారుడి వద్ద చికిత్స పొందుతున్నారు వాళ్లను మధ్యలో వదిలి వెళ్లడం లేదు పైగా ఇదంతా వైద్యుల కుట్రా అని అతడికి తెలుసు అందువల్ల మహాసారుడు రాజును దర్శించాలనుకున్నాడు తండ్రి అతడికి ఈసారి కుసంకుణ్ణి వెంటబెట్టుకుని వెళ్లకు తన ఆజ్ఞ నిరాకరిస్తే రాజు సహించలేడు అంటే ఆయనకున్న అసహనం వల్ల నీ పని సానుకూలం కాదు మహారాజుకు ఇష్టడైన విదూషకుణ్ణి వెంటబెట్టుకుపో అని తండ్రి సలహా ఇచ్చాడు మహాసారుడు తండ్రి చెప్పినట్టే చేశాడు విదూషకుడు రాజుతో మహాప్రభు మహాసారుడు తమ ఆజ్ఞ ప్రకారం రాజధాని వదిలి వెళ్తున్నాడు అతడితో పాటు నేను మరికొందరు నగర ప్రముఖులం కూడా వెళ్తున్నాం ఇందుకు తమ అనుమతి కోరుతున్నాను అని అన్నాడు మహాసారుడితో పాటు వెళ్తున్న వారి పేర్లు వింటూనే రాజు కలవరపడి విదూషకుణ్ణి అందుకు కారణమడిగాడు వాళ్ళందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారని మహాసారుడు లేనిదే వాళ్లకు క్షణం కూడా గడవదని విదూషకుడు చెప్పాడు వెంటనే రాజు తన ఉత్తర్వును ఉపసంహరించుకొని సరి అయిన వైద్యుణ్ణి ఆ గ్రామానికి పంపే పని రాజవైద్యుడికి అప్పగించాడు ఇలా కొద్ది రోజుల తర్వాత రాజధాని నగరానికి సత్వసారుడనే గొప్ప వైద్యుడు వచ్చాడు ఆయనకు తెలియని వైద్య రహస్యాలు లేవని ఊరూరు తిరుగుతూ తనకు నచ్చిన వాడికి వైద్యశాస్త్రంలోని రహస్యాలు చెబుతుంటాడని ప్రతీతి అయితే ఆయనతో ఒక ఇబ్బంది ఉన్నది సత్వసారుడు మహాకోపిష్టి ఒకసారి తన చేత తిట్లు తిన్నవాడిని ఆయన శిష్యుడిగా స్వీకరించాడు నగరంలోని చాలామంది వైద్యులు ఆయన వద్దకు వెళ్ళి తిట్లు తినివచ్చారు మహాసారుడికి తండ్రి ఈ పర్యాయం రాజనర్తకి చిత్రలేఖను తోడుగా తీసుకు చెప్పాడు ఒకసారి ఆమెకు కాలి మీద ఏదో వ్రణం పుట్టగా రాజవైద్యుడు శస్త్రచికిత్స చేసి కాలు తీసివేయాలన్నాడు అలా జరిగితే తన నాట్యానికి రాజనర్తకి పదవికి భంగం వాటిల్లగలదని చిత్రలేఖ భయపడి మహాసారుణ్ణి చూడవచ్చింది అతడు ఆమెకు శస్త్రచికిత్స లేకుండానే వ్రణాన్ని నయం చేశాడు మహాసారుడు సంగతి చెప్పగానే చిత్రలేఖ అతడి వెంట సత్వసారుడి దగ్గరకు రావడానికి ఒప్పుకున్నది చిత్రలేఖ సౌందర్యానికి సత్వసారుడు అచ్చరు పొందాడు ఆమె సత్వసారుడికి ఎంతో వినయంగా నమస్కరించి స్వామి తమరు వైద్యశాస్త్రంలో మహాప్రవీణులను వినడమే కాని తమ రూపం దైవాంశ సంభూతులను తలపింపజేయగలదని అనుకోలేదు తమ ముందు నాట్యం చేయాలన్న అభిలాషతో వచ్చాను అని అన్నాడు తర్వాత ఆమె మహాసారుణ్ణి గురించి చెప్పి తమకు విద్యకు తగ్గ శాంత గుణమున్నదని విన్నాను ఈనా మిత్రుణ్ణి శిష్యుడిగా చేర్చుకోగలరని ఆశ అని అన్నది సత్వసారుడు మహాసారుణ్ణి ఆప్యాయంగా పలకరించి నాలుగు రోజుల్లో తనకు తెలిసిన వైద్య రహస్యాలన్నీ అతడికి చెప్పి వెళ్ళిపోయాడు ఇది జరిగిన తర్వాత మహాసారుడు తండ్రితో నాన్న లోగడ నువ్వెన్నిసార్లు చెప్పినా వివాహం నా వైద్య వృత్తికి ఆటంకం కాగలదన్న భయం కొద్దీ బ్రహ్మచారిగా ఉండిపోదలిచానని అన్నాను ఇప్పుడు నా మనస్సు మారింది నీకు నచ్చిన పిల్లను కోడలుగా తీసుకురా నాకు అభ్యంతరం లేదు అని అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మహాసారుడి తండ్రి కొడుకుకు ఇచ్చిన సలహాలు వింతగానూ అనాలోచితంగానూ లేవా ఒకసారి రాజు అసహ్యించుకునే సవతి తమ్ముణ్ణి తోడుగా తీసుకుపొమ్మన్నాడు మరొకసారి విదూషకుణ్ణి వెంటబెట్టుకు వెళ్ళమన్నాడు సత్వసారుడి వంటి మహా వ్యక్తితో పని సానుకూలమయ్యేందుకు నాట్యకత్తె సహాయం కోరమన్నాడు ఈ మూడు సలహాలు బెడిసికొట్టి మహాసారుడు చిక్కుల్లో పడవలసింది కానీ అలా జరగలేదు అందుకతడి అదృష్టమా లేక మరేమైనా ఇతర కారణాలున్నాయా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు మహాసారుడి తండ్రి ఎంతో లోకజ్ఞానంతో పాటు సంఘంలో వివిధ స్థానాల్లో ఉండే మనుషుల మనస్తత్వాలను లోతుగా అర్థం చేసుకున్నవాడు రాజు మరొకసారి చూడటానికి ఇష్టపడని సవతి తమ్ముణ్ణి తోడుగా తీసుకువెళ్లమని చెప్పి మహాసారుడి కోరిక మరుక్షణంలో రాజు అంగీకరించేలా చేశాడు విదూషకుడి విషయంలోనూ అంతే జరిగింది పరిపాలనకు సంబంధించిన సమస్యలతో తలమునకలవుతూ ఉండే రాజులకు విదూషకుడి కన్నా ఆప్తమిత్రుడు మరొకడుండడు ఇక సత్వసారుడి సంగతికొస్తే ఎంత కోపిష్టి మనిషైనా సరే లలిత కళలకు అద్భుత సౌందర్యానికి తలవంచుతాడని తెలిసిపోతుంది ఈ అనుభవాలన్నిటి ద్వారా మహాసారుడు జీవితంలో తోడంటూ ఉండడం ఎంత అవసరమో గ్రహించి వివాహమాడి గృహస్థు అయ్యేందుకు కూడా ఒప్పుకున్నాడు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు